హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. ఈ ప్రపంచంలో మనుషులు ఎలా అయితే ఉన్నారో జంతువులు కూడా అలాగే ఉన్నాయి. కానీ వాటిల్లో ఒక్కొక్క జంతువు ఒక్కో రకంగా ఉంటుంది. ఒకటి చిన్నదిగా ఉంటే ఒకటి అతి పెద్దదిగా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో అతిపెద్ద జంతువుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. గ్రీన్ అనకొండ. డిస్కవరీ ఛానల్ లాంటి చాలా ఛానల్స్లో ఎప్పుడో ఒకసారి మనం అనకొండని చూసే ఉంటాం. కానీ ఈ గ్రీన్ అనకొండ మాత్రం వాటన్నిటికీ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ అనకొండ ఆఫ్రికాలో ఉంది. దీని పొడవు 50 అడుగులుంటుంది. ఈ గ్రీన్ అనకొండ యొక్క జాతి ఇప్పుడు ఈ ప్రపంచంలోనే లేదు. ఈ జాతి మొత్తం కూడా అంతమైపోయింది. కానీ మీరు ఈ అనకొండ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే జపాన్లోని ఒక మ్యూజియంలో దీన్ని పెట్టారు. అతిపెద్ద ర్యాబిట్. ఈ కుందేలుని డారియస్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుందేలు. దీని ఎత్తు 4.4 అడుగులు. ఈ కుందేలు మొత్తం కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలాగే ఇది చూడ్డానికి భయంకరంగా కూడా ఉంటుంది. ఇది ఇంత పెద్దగా భయంకరంగా ఉన్నందువలన దీన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కించారు. అతిపెద్ద సాలీడు. జపాన్కి చెందిన ఈ సాలీడు 12 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు. 45 కిలోల బరువుని కలిగి ఉంటుంది ఈ సాలీడు. ఈ సాలీడ్కి 30 సంవత్సరాల లైఫ్ స్పాన్ కలిగి ఉంటుంది. ఇది బతుకున్నంత వరకు ఏ ఒక్కరికి ఇది పెద్ద సాలీడు అని తెలీదు. ఇది చనిపోయిన తరువాతే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు అని గుర్తించారు. 470 కిలోల బరువు, 16 ఫీట్ల 8 అంగుళాల ఈ మొసలి ఒక ఫ్యామిలీకి చెందిన 5 గురు కలిసి వేటాడితే దొరికింది. ఈ మొసలిని పట్టుకోవడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టింది వీళ్ళకి. ఈ మొసలిని పట్టుకునేటప్పటికీ దీని వయసు 20 సంవత్సరాలకు పైగా ఉంటుంది అని కనుక్కున్నారు. అలాగే దీని అవశేషాలు అన్నీ కూడా అమెరికాలోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ఈ కుక్క ప్రపంచంలోనే అతిపెద్ద అలాగే అతి పొడవైన కుక్క. 5.12 అంగుళాల ఎత్తు, సుమారు 11 అడుగుల వరకు పైకి లేవగలదు ఈ కుక్క. ఈ డాగ్ని జూస్ అని కూడా పిలుస్తారు. అలాగే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఉంది. డిసెంబర్ 3, 2009లో ఈ జూస్ చనిపోయింది. 2009 నాటికి దీని వయసు సుమారు 10 సంవత్సరాలు. మనందరికీ తెలుసు నీలితిమింగలం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు అని. నీలితిమింగలాలంటేనే చాలా పొడవుగా ఉంటాయి. అందులో కూడా ఒక తిమింగలం ఉందట. అది సుమారుగా 2 టన్నుల బరువు ఉంటుందట. మనకి తెలిసిన సముద్రం కేవలం 1% కూడా ఉండదు. ఇంకా 90% సముద్రం మనకి తెలియాల్సింది. కాబట్టి ఈ నీలితిమింగలాలనేవి ఒక్కో రోజు ఒక్కో రికార్డుని సృష్టిస్తున్నాయట. డానియల్ అని పిలువబడే ఈ గోవు ప్రపంచంలోనే అతిపెద్ద గోవు. అలాగే ఇది 6 అడుగుల 4 అంగుళాలుంటుంది. దీని ఆకారం వల్ల దీనికి వరల్డ్స్ లార్జెస్ట్ కౌ అనే బిరుదుని కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళు ఇచ్చారు. దీని డొక్కలో ఒక చిన్న గాయమవడం వల్ల 2015లో ఇది లోకం నుంచి వెళ్ళిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద పంది బరువు ఎంతో తెలుసా? 900 కిలోలు. ఈ పంది 5 ఫిబ్రవరి చనిపోయింది. ఇది చనిపోయే సమయానికి దీని లెంత్ సుమారుగా 2.5 మీటర్లుగా ఉంది. ఎక్స్యో చాంగిన్ అనే ఒక రైతు దీన్ని పెంచుకునేవాడు. ఇది చనిపోయే టైం కల్లా దీని వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అది బతుకున్న రోజులు దాన్ని చాలా బాగా చూసుకున్నాడట. మయామిలోని 2 దంపతులు ఒక పెద్ద పిల్లి పిల్లని పెంచుకుంటున్నారు. ఈ పిల్లులు ఎలా ఉంటాయంటే అచ్చం పులులు సింహాలులాగా ఉంటాయి. అంటే ఒక మొగ సింహానికి ఒక ఆడ పులికి పుట్టినవే ఈ పిల్లులు. దీన్ని లార్జెస్ట్ నానోబీస్ట్ లయన్ అని కూడా పిలుస్తారు. ఈ భూమి మీదే అతిపెద్ద పిల్లిగా దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కించారు. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే